శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ లక్ష్మి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడాలన్నా అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా ముండి బకాయిలు తొందరగా వసూలు కావాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అప్పుల సమస్యలు ముండి బాకీల సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలంటే అనేక మార్గాల్లో డబ్బుల సంపాదన పెరగాలంటే శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించాలి ఈ మాసంలో మీ ఇంట్లో ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టండి ఆ ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి అమ్మవారికి కొద్దిగా కొబ్బరి పంచదార నైవేద్యం పెట్టండి ఇలా చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి బకాయిలు తొందరగా వసూలవుతాయి అలాగే ఎవరైనా సరే ఈ మాసంలో ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టి దీపం పెట్టి ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శివుడి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఇంట్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇలా ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేయటం వీలు కాకపోయినా ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రాన్ని మనస్సులో వీలైనన్నిసార్లు జపించుకుంటూ ఉండండి మీ ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది అంటే అంతలా మిమ్మల్ని అనుగ్రహించే శక్తి ఈ చిన్న మంత్రానికి ఉంది అలాగే ఎవరైనా సరే తొందరగా విదేశాలకు వెళ్ళాలంటే వీసా అనేది తొందరగా రావాలంటే శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పంతొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అమ్మవారి ఫోటో దగ్గర పంతొమ్మిది ఒత్తుల దీపం పెడితే తొందరగా విదేశీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే శ్రావణ మాసంలో గవ్వలు పూజ గదిలో ఉంచినా బీరువాలో ఉంచినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గవ్వలలో పసుపు రంగు గవ్వలు అని ఉంటాయి ఈ పసుపు రంగు గవ్వలు ఇరవై ఒకటి తీసుకొని ఆ ఇరవై ఒక్క పసుపు రంగు గవ్వలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి లక్ష్మీ పూజలో ఉంచి పూజ పూర్తయ్యాక బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇంట్లో ధనలక్ష్మి ఆనందకాండవం చేస్తుంది ఇరవై ఒక్క గవ్వలు అందుబాటులో లేకపోతే పదకొండు గవ్వలు పదకొండు కూడా అందుబాటులో లేకపోతే ఆరు గవ్వలైనా సరే పసుపు రంగు గవ్వలు పసుపు రాసి బొట్లు పెట్టి పసుపు వస్త్రంలో కట్టి బీరువాలో దాచిపెట్టుకోండి నిరంతర ధన ఆదాయం పెరుగుతుంది అలాగే శంఖం ఇంట్లో ఉంటే రోజు స్నానం చేశాక శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలం తులసి కోటలో పోయండి తులసి కోటలో శంఖ జలం పోసి తులసి కోట దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టి తులసి కోట దగ్గర ధూపం వేస్తూ ఉంటే శ్రావణ మాసంలో గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవికి పాలతో చేసిన పిండి వంటలంటే చాలా ఇష్టం అందుకే వీలైనప్పుడల్లా ఈ మాసంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ పాలతో చేసిన పిండి వంటలు నైవేద్యం పెడితే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు ముండి బకాయిలు తొందరగా వసూలవుతాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం బ్రహ్మాండంగా ఉండాలంటే బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలంటే తామర గింజల మాల ఉంటుంది ఆ తామర గింజల మాల ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేసి పూజ పూర్తయ్యాక లక్ష్మీదేవి ఫోటోకున్న తామర గింజల మాల ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అలా చేస్తే వ్యాపారస్తుల కస్టమర్లు బాగా వస్తారు వ్యాపార మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లుతుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెరుగు తేనె నెయ్యి అక్షింతలు గరికపోచలు నువ్వులు దర్పలు పువ్వులు ఈ ఎనిమిది ద్రవ్యాలు కూడా నీళ్ళలో కలిపి ఆ నేలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయండి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది పండుగల్లో పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలన్నా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడాలన్నా జ్యోతిష్యపరంగా పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పులు మీ రాశికి తెలుసుకోవాలనుకున్నా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకున్న మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి